అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరస కుట్రలు, కుహనాలు, దౌష్ట్యాలు, దౌర్జన్యాలు, ఆ పరంపరలో ఇప్పుడు తాజాగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు అండ్ కూటమి అని చెప్పాలి. అంటే కళ్ళు మూసుకుపోయి వివేచన, అంటే ఈర్ష, అసూయ, ద్వేషం నర నరాల్లో కూడా మొత్తం రోజు రోజుకి ఒక క్యాన్సర్ లాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఏమవుతుందంటే విచక్షణ కోల్పోతారు, వివేకాన్ని కోల్పోతారు, తమ ఉనికినే కోల్పోతారు. మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది మంచా చెడు అనేటువంటిది కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వ్యవహారం ఒక కురుక్షేత్రంగా ఆయన అభివర్ణిస్తూ, ఆ కురుక్షేత్రంలో అందరూ కూడా అన్ని శక్తులు ఏకమైన తను అర్జునుడిలాగా పోరాడతానన్నారు. ఆయన అర్జునుడిలాగా అన్నారు, బాగానే ఉంది. మరి దుర్యోధనుడు ఎవరు అని అంటే మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ఈ దీంట్లో ఏంటంటే మోడర్న్ మహాభారతంలో క్యారెక్టర్స్ కొన్ని ఎమర్జ్ అవుతుంటాయి, కొన్ని మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయనే శకునిగా, అంటే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ అని మూడు పాత్రలు సినిమాలో పోషించినట్టుగా, ఈ వాస్తవంలో చంద్రబాబు నాయుడు గారు కాసేపు శకుని పాత్ర పోషిస్తారు, కాసేపు ఏమో దుర్యోధనుడి పాత్ర పోషిస్తారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళ గుడ్డలు ఓడదీస్తారు, వీళ్ళ గుడ్డలు ఓడదీస్తారు, గుడ్డలు ఓడదీయడానికి విపరీతంగా ఉత్సాహం చూపించేటువంటి పవన్ కళ్యాణ్ సరి దుశ్శాసనుడి పాత్రకి సరిగ్గా సరిపోయాడు. అదేవిధంగా దుర్యోధనుడి కుమారుడు అయినటువంటి లక్ష్మణ కుమారుడి పాత్రకి లోకేష్ అచ్చుగుద్దినట్టుగా సరిపోతాడు. ఇదంతా ఉంటే మరి ఇంత ప్రధానమైనటువంటి పాత్రల్లో ఒక శకుని పాత్ర కూడా ఉండాలిగా. మధ్య మధ్యలో ఈయన పోషిస్తున్నప్పటికీ కూడా సరిగ్గా ఈ క్లైమాక్స్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ శకుని పాత్ర ప్రత్యక్షమైంది. అతడే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇతగాడి నర నరాల్లో కూడా అసలు కులగురువులు అంటారా, కులగురువు ఆల్రెడీ ఉండనే ఉన్నారు మీడియా ముసుగులో, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇలా అన్ని రకాల కుట్ర కుహకాలు ఉన్నప్పుడు ఈ నిమ్మగడ్డ శకుని పాత్రలో ప్రత్యక్షమయ్యి అసలైనటువంటి క్లైమాక్స్కి దీన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏంటి వీళ్ళందరూ కూడా అంటే 3 నెలలు 3 సంవత్సరాలు తయారీ తీని మూలనున్న ముసలమ్మను కొట్టాడంటే ఎవడ వస్తాదు. ఆ విధంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి శకుని ఇతడు గారి ప్రతాపం, అంటే చదివింది ఐఏఎస్, ఐఏఎస్ చదివి ఎలక్షన్ కమిషనర్గా ఉంటూ అనేక రకమైనటువంటి దౌర్భాగ్య చర్యలకి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకి పాల్పడుతూ గూనిరాగాలు తీస్తూ, కూనిరాగాలు కాదు గమనించండి, గూనిరాగాలు తీస్తూ పార్క హేతు హోటల్లో అర్ధరాత్రి పూట దొంగలాగా ఎలక్షన్ కమిషనర్ అయి ఉండి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2 విభిన్న పార్టీలు, అంటే అంతా కృష్ణాజిల్లా వాసులే, మళ్ళీ అంతా బంధువర్గమే, అంతా గణమే, ఎవరు అంటే సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్తో అర్ధరాత్రి పార్క హేతు హోటల్లో మంతనాలు జరుపుతూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఇతగాడు ప్రతాపం నీతులు గురించి, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ చేస్తాడు. అదేవిధంగా ఇతడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పోని తనదైన పాత్ర నిర్వహించాడంటే, ఆ రోజున ప్రకాశం జిల్లాలో ZPTC ఎన్నికలను 6 నెలల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కానీ ZPTC చైర్మన్ పదవి తెలుగుదేశం వాడికి, తన వాడికి పోతుందనే ఉద్దేశంతో చంద్రబాబు చెప్తే అక్కడ ఆ దర్శిలో ఎన్నికలు నిర్వహించకుండా నాటకాలు ఆడాడు. అక్కడితో ఆగాడంటే మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటాడి వెంటాడి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే, చివరికి మేము కృష్ణరాజు, నేను, మేమంతా ఇక్కడ ఏపీ ఇంటలెక్చువల్స్ అసోసియేషన్ ఫోరం తరఫున చాలా స్పష్టంగా బాంబే హైకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కూడా తీసి, ఈ పనికి మాలిన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ అనే పేరుతో దీనికి వాళ్ళు అక్కడ ఆ జడ్జిమెంట్ ఎలాంటి జడ్జిమెంట్ వచ్చింది, ప్రివిలేజెస్ కమిటీ ఏం చేసింది, ఒక్కరోజు కూడా నువ్వు బట్టలు మార్చుకొని వస్తానన్నా కూడా కుదరదని చెప్పని పనిష్ చేసిన ఉదంతాలు అవన్నీ చేసిన తర్వాత తోక ముడిచి మళ్ళీ
అలా ఎక్కడికో వెళ్ళిపోయాడు కలుగులోకి. ఆ కలుగులోకి వెళ్ళిపోయినటువంటి వాడిని మళ్ళీ తీసుకొచ్చి అతనికి ఒక కొత్త ముసుగు ఒకటి వేసి, ఏదో సిటిజన్స్ ఫోరం అనో డెమోక్రటిక్ సిటిజన్స్ ఫోరం అనో కొత్త ముసుగు ఒకటి తగిలించి, చంద్రబాబు నీ పని నువ్వు చేయని చెప్పానంటే ఇతను తయారైంది ఏంటంటే వాలంటీర్లు. ఇందాక చెప్పారు తమ జీవితాలని పణంగా పెట్టి కోవిడ్లో సొంత రక్త సంబంధికులు కూడా కోవిడ్ బాధితుల దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నటువంటి రోజుల్లో వీరోచితంగా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసినటువంటి గొప్ప సేవకులు ఈ వాలంటీర్లు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే పీకల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళి అనేక మందిని రక్షించుకుంటూ వచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు సేవలు అందించినటువంటి వాళ్ళు ఈ వాలంటీర్లు. అటువంటి వాలంటీర్ల మీద నీ అక్కసు, నీ క్రౌర్యాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ దౌష్ట్యాన్ని చూపించి దీనికోసం వాళ్ళు అంటే గౌరవ వేతనం తీసుకొని తమ గ్రామాల్లో తమ సాటి పేదలకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడండి పనికిమాలిన వెధవ. సుప్రీంకోర్టుకి లక్షల రూపాయలు ఇచ్చి పైగా బుకాయిస్తారు. ఆ కపిల్ సిబాల్ అనేటువంటి ఒక గంటల చొప్పున ఎన్ని లక్షలు తీసుకుంటారు. ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, స్వయంగా నేను అడ్వకేట్ని, ఇక్కడ ధనలక్ష్మి ఉంది, ఇక్కడ మా అమ్మాయి ఉంది, గంటల లెక్కలో తీసుకుంటారు. అలాంటిది కపిల్ సిబాల్ అంటే వీళ్ళ కోసం చాలా ఫ్రీగా చేసి పెట్టాడంట. సుప్రీంకోర్టుకి వెళితే అక్కడే మీరు తెలుసుకోండి హైకోర్టులో అని అంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేదని చెప్పిన ఢిల్లీ హైకోర్టుకి వెళితే, ఢిల్లీ హైకోర్టు మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని తెలుసుకోమంటే మళ్ళీ అక్కడ కేసు ఉపసంహరించుకొని సుప్రీంకోర్టులో, ఇక్కడ మళ్ళీ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏమంది, మేము ఒక ఎలక్షన్ కమిషన్ దీంట్లో అంటే అది ప్రిజుడిస్ కిందకు వస్తుంది కాబట్టి మేము ఇన్వాల్వ్ కాము, అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుందని అంటే, ఈ ఎలక్షన్ కమిషన్కి 2 సార్లు ఫిర్యాదులు ఇచ్చి చివరికి ఏం చేశాడంటే ఎట్టకేలకు ఆ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు వాళ్ళకి సహాయం చేయడానికి వీల్లేదు అని గతంలో ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి వేదికలు మేము చెప్పాము. నిమ్మగడ్డ నిమ్మగడ్డ కొట్టద్దు పేదల నోట్లో మట్టిగడ్డ, మండే గుండెల మండే ఎండు రెక్కల పుండు డొక్క, ఎండు డొక్కల పుండు రెక్కల పేదల మీద ఎందుకురా నీకు ఈ కసి నిమ్మగడ్డ, కొట్టద్దు వాళ్ళ నోట్లో మట్టిగడ్డ అని పదే పదే ఇక్కడ నుంచి మొత్తుకున్నాం. అయినా కూడా ఇందా చెప్పినట్టుగా నరాల్లో కూడా ఒక దుర్మార్గపు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడటమే ఈ పనికిమాలిన వాళ్ళందరికీ కావలసినటువంటి లక్ష్యం. ఈ మధ్య ఇంకొకటి వచ్చాడు, అంటే తెర మీదకి ఒక్కొక్కడు ఒక వస్తుంటాడు, అతగాడొచ్చి అంటే వీళ్ళు తోకలు ఐఏఎస్లను తగిలించుకుంటారు. ఏంటి ఐఏఎస్ అంటే వీడు జీవితం అంతా కూడా ప్రభుత్వ ధనంతో, అంటే అందరు ఐఏఎస్లు నేను అంటల్లా, ఇటువంటి పనికిమాలిన వేధవుల గురించి చెప్తున్నా. నేను ఆర్టీఐ కమిషనర్గా చేశా, నేను స్వయంగా చూశా మొత్తం సమాజ సేవకు అంకితమైన ఐఏఎస్లందరూ ఒకవైపు, ఆ ఐఏఎస్ అనేటువంటిది అదేదో పెద్ద ప్రివిలేజ్ లాగా తగిలించుకొని క్యాబిన్కి పరిమితమై ప్రభుత్వ ధనం లక్షల రూపాయల ధనం ఎనలేనటువంటి సౌకర్యాలను అనుభవించి కనీసం ఒక మురికివాడి పేదవాడి భుజం మీద చేయడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు, పేదలతో ఏ రోజు మమేకం కానటువంటి వాళ్ళు, సమాజంలో సామాన్య ప్రజలతో కలిసి తిరగనటువంటి వాళ్ళు వీళ్ళు, వీడికి డెమోక్రసీ అనే ఒక సంస్థ ముసుగంట. ఏ సామాజిక ఉద్యమాలు చేశారు చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఉద్యమాలతో మమేకమైన వాళ్ళు. ఈ నిమ్మగడ్డ అనేవాడు ఏ ఉద్యమంలో ఉన్నాడండి? ఏ సమాజం ఏ మనుషులతో ఇతనికి ఇది ఉందండి? మొత్తం ప్రభుత్వ ధనాన్ని మెక్కేసి మనిషి కుంగిపోయి, మనిషి కుంగినా కూడా వాడి భావజాలంలో మాత్రం మార్పు రాలేదు. అలాంటిది నువ్వు ఇవాళ ఈ పేదల మీద నీ కసి, పేదల బతుకుల మీద నీ కసి, ఇవాళ చనిపోయారు. ప్రతి జీవితం విలువ కూడా చాలా విలువైంది. పేదవాడి బతుకులంటే పేద పిండితో సమానం ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి. ఈ దౌర్భాగ్యులు వీళ్ళ జీవితాలు చాలా విలువైనవి. ఆ గుడ్డలోడదీస్తాను ఆ దుశ్శాసనుడు, వాడు ఒకరోజు ఎండలో తిరిగితే 4 రోజులు పడుకుంటాడు. మరి ఇవాళ ఆ 3000 రూపాయల కోసం ఎండలో నడవలేక దీనంగా హీనంగా రోధిస్తూ ఆ డబ్బు కోసం వెళుతున్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు. ఇవాళ పిట్టల్లా రాలిపోతున్నారు.
నువ్వు గట్టిగా ఒకరోజు ఎండలో తిరిగితే 3 రోజులు ముసుగుతో పడుకుంటావు. నీకు అధికారం కావాలి, కానీ వాళ్ళకు ఉపాధి, ఆ మందుల కోసం కావాల్సిన డబ్బులు. ఎందుకురా మీకు ఈ కసి? దేనికోసం అధికారం? అధికారం యొక్క పరమావధి ఏంటి? రాష్ట్రాన్ని దోచుకు తినడానిక, ప్రజాధనాన్ని దాచుకోవడానిక, లేదా పేద ప్రజలకు సేవ చేయడానిక? ఓకే, రాజకీయ నాయకుల మీద మీరు మీ కసి ద్వేషం చూపించండి, కానీ బడుగు జీవుల మీద ఎందుకురా మీకు ఇంత ద్వేషం? దేనికోసం మీకు? ఎంత దయనీయం అండి, ఎంత అమానుషం నిజంగా. వాళ్ళ యొక్క దీన వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఆవేశం, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ కన్నీళ్ళు చూస్తుంటే ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఏ పేద ప్రజల కళ్ళల్లో నుంచి అశ్రు కణాలు వస్తున్నాయో, ఒక్కొక్క అశ్రు కణం ఒక అగ్ని కణంగా ఈ పెత్తందారుల ఈ యొక్క ఫ్యూడల్ పెత్తందారుల యొక్క దౌర్జన్యాల్ని, దౌష్ట్యాల్ని, స్వార్థాన్ని ఆ అశ్రు కణాలే, అగ్ని కణాలే దహించేస్తాయనే దాంట్లో కించిత్ సందేహం లేదు. ఎంతమంది మీ ఉసురు పోసుకుంటారో మీరు, కనీసం చివరి దశలో మీరు వాళ్ళకు నోటికాడ కూడు లాగినటువంటి సందర్భంలో ఇవి కూడా మనకి పురాణాల్లో తెలుస్తాయి. అదంతా అయిన తర్వాత ఆ అన్నం పట్టుకుంటే అతనికి పురుగుల్లా కనపడతాయంట కదా. మనకి పురాణాసులో మనం చదివాం, వాడు ఆకలితో చివరి దశలో ఇంతమంది ఉసురు పోసుకున్న తర్వాత అన్నం తిందామని అన్నం ముద్ద చేతిలో పట్టుకుంటే అది పురుగుల్లా కనపడతాయి. ఇలాంటి పాశవికమైనటువంటి దుర్మార్గాలకి దయారు. ఇందాక వారు చెప్పారు 260,000 పైచీలకు యువత 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా ఆయన చెప్పినట్టు ఇక్కడ అన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, ప్రతి దాని ఒక సదుద్దేశం వెనకాల అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. సేవాభావాన్ని వాళ్ళలో పెంపొందించాలి, వాళ్ళకి స్వార్థం ఉండదు. అలాంటిది వాళ్ళని పట్టుకొని ఈ పనికి మళ్ళీ అంటే యద్భావం తద్భవతి, యతో దృష్టి తతో మనహ అంటారు. పవన్ కళ్యాణ్ అనేవాడి దృష్టి ఎంతసేపు ఏంటంటే, వాడు ప్రసంగాల్లో కూడా మహిళల గురించి, ఆడవాళ్ళ గురించి ప్రస్తావన లేకుండా ప్రసంగం ఉండదు. అలాంటి వాడి కళ్ళకి ఈ సేవాభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకుపోయేటువంటి విధంగా, లేకపోతే ఇంకా ఎవరినో వేరు మీద దౌర్జన్యం చేసే విధంగా అది ఉంటుంది. వాడు అక్కడ ప్రసంగాలు ప్రకటనలు ఇస్తే ఈనాడు జ్యోతిలో పనికి మాలిన పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి వేస్తారు, జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేది. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లని వీళ్ళు బాక్సులు కట్టి అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఈ వ్యవస్థ అంతా కూడా మొత్తం చాలా కళంకితమైనటువంటి వ్యవస్థ అనేటువంటి విధంగా ఫోకస్ చేశారు. ఈ అదే ఈనాడు ఈ వీళ్ళని ట్యాబ్లు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయండి అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి అర పేజీ పైన దాదాపు 20-30 సబ్ హెడింగ్లు పెట్టి దానికి కలర్స్ ఇచ్చి సెక్షన్లన్నీ వెతికి, వాళ్ళు కనుక వాళ్ళంట ఇంజనీర్స్ అంట, MBA చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, MA చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నత విద్యావంతులు. వాళ్ళు కనుక వైలేట్ చేస్తే కమిషన్ యొక్క దీన్ని ఉల్లంఘన కిందకు వచ్చి భవిష్యత్తులో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. చాలామంది అందులో చదువుకున్న వాళ్ళని ఇదే ఈనాడు రాసింది. ఏ కళంకితులు అని చెప్పని వాళ్ళని రాసిందో పత్రిక, ఆ కళంకితులు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు అయిపోయారు. అంటే మీ కళానికి పనికి మాలిన ఏ విధంగానైనా మీరు ఏది చెప్పని సమాజం నమ్ముతుందని, ఎలా పడితే అలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనమాట, ఎలా పడితే అలాంటి కూతలు కోస్తారు, ఎలా పడితే అలాంటి రాతలు రాస్తారు. ఒక వ్యక్తిని రెండు పార్శ్వాల్లో చూపించడానికి ఒకే దంట సిగ్గు అనిపించట్లేదు మీకు? సుదీర్ఘకాలం జర్నలిజంలో నైతిక విలువలతో కట్టుబడి పనిచేసిన జర్నలిస్ట్గా చెప్తున్నా, మీకు సిగ్గు అనిపించట్లేదు చెప్పుకోవడానికి? ఒక వ్యక్తిని ఇంత విభిన్న కోణాల్లో, ఒక వ్యవస్థని ఇంత విభిన్న కోణాల్లో చేయడానికి నీ నైతికత ఏమైపోయింది, నీ నిబద్ధత ఏమైపోయింది? ఆ రోజు దుర్మార్గులుగా కనపడిన వాళ్ళు ఇవాళ మీకు విద్యావంతులుగా కనపడుతున్నారు. గమనించాల్సింది ఏంటంటే, వాలంటీర్లలో దాదాపుగా అనేక మంది అంటే 50% పైచీలకు అందరూ కూడా యువతులు, మహిళలు. ఆ యువతులు, మహిళల మీద మీరు అమాకులు, చవాకులు పేలడానికి మీ సంస్కారం ఏమైపోయిందని చెప్పని అడుగుతున్నాను నేను. ఇంత నీచాతి నీచమైనటువంటి స్థితికి దిగజారి
అధికారాన్ని ఏ విధంగానైనా అందుకోవాలని చేస్తే నీ జన్మభూమి కమిటీల్లో పేదలు చెప్తున్నారు, ఇవాళ పెన్షన్లో డబ్బు కొట్టేసేవాళ్ళు, మాకు ఇవ్వాల్సిన దాంట్లో డబ్బు కొట్టేసేవాళ్ళు, ప్రతి దానికి డబ్బు కొట్టేసేవాళ్ళు అంటే ఇలాంటి గూండా తండాలని, దోపిడీ తండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి రాష్ట్రమంతా కూడా అడ్డగోలుగా దోచుకు తిని పేదల యొక్క పెన్షన్ మాత్రం నువ్వు కొట్టేస్తావు, ప్రజాధనాన్ని ఇందాక చెప్పారు ఆయన కూర్చున్నప్పుడు. ఈ సీఎం రమేష్ అనేవాడు ఒకప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా సారా అమ్ముకునే కుటుంబం, ఈ సారా అమ్ముకునే కుటుంబం నుంచి అతగాడిని పికప్ చేసి ఇంటి పక్కనే జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టించి వాళ్ళ వాళ్ళింటికి వెళ్ళింటికి పెట్టుకోవడే ఉండేది తేడా. ప్రతి దాంట్లో కూడా రుజువులతో సహా నేను రాశా, ప్రాజెక్టుల్లో బినామీగా పెట్టుకొని జీవోల్ని మార్చి కాంట్రాక్ట్ అర్హత లేకపోయినా కూడా కోటాను కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇప్పించి అడగకుండానే ఎస్టిమేషన్స్ని పెంచేసి ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు కొట్టేశారే, పేదలకి డబ్బు ఇస్తే మీకు ఏడుప, ఆ డబ్బులు మీకు రావట్లేదనే కదా ఈ మీడియా కూడా వాళ్ళ మీద పడేడుస్తుంది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇంత అమానుష కాండ యావత్ భారతదేశంలో కూడా బహుశా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. సో అలాంటి ఈ గద్దల్ని, ఈ డేగల్ని, ఈ భల్లూకాల్ని, ఈ ఉలూకాల్ని, ఈ తోడేళ్లని, ఈ విషనాగుల్ని ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నికల కోసం వస్తున్నటువంటి వీళ్ళని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేదలకి, ఈ గద్దలకి, ఈ ఫ్యూడల్ గద్దలకి జరుగుతున్నటువంటి యుద్ధం. దాంట్లో ప్రతి ఒక్క ఓటరు కూడా సంసిద్ధమై ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థలో మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నా, నా దగ్గర జడ్జిమెంట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్ కమిషను కొన్ని సందర్భాల్లో ఓవర్ యాక్షన్ చేస్తే గౌరవ అత్యున్నత న్యాయస్థానం, గౌరవ హైకోర్టులు కూడా ఇచ్చినటువంటిది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కెనాట్ టేక్ అవే బై ది ఫండమెంటల్ రైట్స్, కెనాట్ టేక్ అవే బై ది ఎలక్షన్ కమిషన్ అని ఇచ్చింది. అంటే ప్రాథమిక హక్కుల్ని కొల్లగొట్టేటువంటి లేదా లాగేసుకునేటువంటి హక్కు ఎన్నికల కమిషన్కి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్, మన ప్రాథమిక హక్కు అది, ఆర్టికల్ 19(1). దాంట్లోనే మనకి డిసిప్లిన్ కర్టైల్ చేసేటువంటి ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ 2లో కూడా మన ఆ పరిధి ఏంటనేది ఉంది. సో ఈ పరిధిని అతిక్రమించి ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా లాగేసుకునే పని లేదు. కాబట్టి ఈ రోజున వాలంటీర్లు తమ డ్యూటీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే ప్రాథమిక హక్కు మీకుంది, దాన్ని ఎవరు కూడా కొల్లగొట్టలేరు. మీ భావాల్ని మీరు చాలా స్వేచ్ఛగా ఈ సమాజంలో వినిపించండి. ముందు ఈ సమాజంలో పౌరులు మీరు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పౌరులు మీరు, తర్వాతే మీరు వాలంటీర్లైనా మరొకరైనా. అందుకని మన భావ ప్రకటన స్వేచ్ఛని ఎలక్షన్ కమిషన్ కాదు, మరొకటి కాదు, ఎవరు కూడా హరించలేరనేటువంటి అంశాన్ని కూడా గమనించి ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ ఎండగట్టడం మానవత్వంతో మనకున్నటువంటి బాధ్యతగా భావించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులకి, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్.